ప్యూర్ లాజిక్ ఎస్ఐ గాని పిసి గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటికారు ఈ దీవాలి సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు విఎంఆర్ లాజిక్స్ లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా 1 ఇయర్ వాలిడిటీకి 4500 రూపాయలు 6 మంత్స్ వాలిడిటీకి 2800 రూపాయలు 3 మంత్స్ వాలిడిటీకి 1100 రూపాయలు 1 మంత్ వాలిడిటీకి 500 రూపాయలు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్ థాంక్యూ వాడవాడు వీడోడు అడమైనోడు మాట్లాడితే మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి మంచి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలలో టిఆర్ఎస్ ఈ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన పార్టీ ఉద్యోగ నియామకాల మీద అన్యాయం జరిగిందని కొట్లాడిన పార్టీ ఇలా 95% లోకల్ రిజర్వేషన్లు సాధించి పెట్టింది మీకు ఎన్నిచ్చినా 95% మన బిడ్డలకే వస్తాయి మన పిల్లలకే వస్తాయి రిజర్వ్ అయినాయి ఇప్పుడు ఉద్యోగాలు ఈవెన్ గజిటెడ్ పోస్టులు కూడా 95% మనకే వస్తాయి దాని స్టేట్ లెవెల్ పోస్టులను పెట్టకుండా నూతన జోనల్ విధానంలో అవి గద్దలాగా ఇతరులు దనకపోకుండా వాటి జోనల్ పోస్టులనే పెట్టినాం రాష్ట్ర పరిధిలో ఉండేటట్టు ఈ రాష్ట్ర నిరుద్యోగులకు చాలా మంచి మేలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం మీకు రాబోయే కొద్ది రోజులలో ఈ సోషల్ మీడియాలో వాడగోడు వీడగోడు పిచ్చోడు మాట్లాడు కాదు ఎందుకంటే మనం తెచ్చిన జోనల్ విధానం ప్రకారం మన ఉద్యోగులను సర్దుతున్నారు రెండు మూడు రోజులు నా దగ్గరనే సమావేశం ఉంది ఉద్యోగ సంఘాలతోని ఒకసారి ఆ సమావేశం అయిపోతే ఈ నవంబర్ మాసంలో ఉద్యోగులను సెటిల్ చేసేసి వెంటనే ఆ వెంటనే వచ్చేటువంటి 60-70 వేల ఖాళీలు గవర్నమెంట్ జాబ్స్లో ఇమీడియట్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము అవన్నీ నింపేస్తాము అది కాకుండా ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేస్తాము ఈ సంవత్సరం ఇందులో ఇన్ని ఇందులో ఇన్ని ఇందులో ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ఓపెన్గా వాట్సాప్ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం చేస్తున్న పని ఎందుకంటే మేము పారదర్శకంగా ఉంటాం మిమ్మల్ని మోసం చేయదలుచుకోలేము మేము నిరుద్యోగ యువకులకు లేని ఉద్యోగాలు వస్తాయని మేము ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేము మాట్లాడిన మా బండి సంజయ్ రుజువు చేస్తావా మా మేనిఫెస్టోలో ఉందా నేను ఎక్కడ ఉపన్యాసంలో చెప్పినా ఎక్కడ చెప్పలేదే మేము చెప్పనలే మేము చెప్పని దాన్ని చెప్పినట్టు అది కూడా అబద్ధాలు మాట్లాడతారు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ఇలా బండి సంజయ్ రుణమాఫీ చేయలేదని మాట్లాడి మేము చేయలేదా మీరు చేయలేదా మేము చేయలేదా రుణమాఫీ పోయిన టర్మ్లో చేస్తామని చెప్పినాం ఈ టర్మ్లో రెండు దఫాలు చేసినాం మిగతా చేస్తాం మేము మొట్టమొదటి చెప్పినాం ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలేమో 2 లక్షల రూపాయలు ఒకే దఫా చేస్తామని వాళ్ళు చెప్పారు అసంబద్ధమైన ముచ్చట సాధ్యం కాని ముచ్చట పంజాబ్లో చెప్పింది చేయలే ఛత్తీస్గఢ్లో చెప్పింది చేయలే మధ్యప్రదేశ్లో చెప్పింది చేయలే అబద్ధాలు చెప్పారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేమేం చెప్పినాం 2 లక్షలు చెప్పలే మేము 1 లక్ష చెప్పినాం ఆ 1 లక్ష దశల వారీగా చేస్తామని చెప్పినాం ఒకటే రోజు చేస్తామని మేము చెప్పలే చెప్పినా మామే చెప్పలే కదా దశల వారీగా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఎస్ కరోనా వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది వెనక ముందు ఉంటుంది కదా మేము చేస్తాం చేస్తామన్నది మేము గత టర్మ్లో చేసింది మేము 17,000 కోట్ల రుణమాఫీ చేసినాం ఈ సంవత్సరం కూడా 2 దశలు చేసినాం 25,000 వాళ్ళకి చేసినాం 50,000 వాళ్ళకి చేసినాం మిగతా వాళ్ళకి చేస్తాం కందకు లేని దురద కత్తిపీడకి ఎందుకంటే నీకెందుకు బాధ నాకు అర్థం కాదు మధ్యలో మీ జోకర్గాల సంగతి ఏంది ఇచ్చేది మేము తీసుకునేది రైతులు దాని ఇంట్రెస్ట్ ఉంటే మేము కడతాం మధ్యలో మీ గీ గీ సొలుపుర అనండి మాట్లాడేది వడ్ల సంగతి చెప్పరా బాబు అంటే వడ్లిడిచి పెట్టి నేను దొడ్లకెళ్ళి తెంపుకొని పోతా అన్నట్టు నీ వడ్లని తెలుస్తాం నీకు అతిపుడిగా తెలంగాణ రైతుల ముందు మిమ్మల్ని పంచనామా చేసి పెడతాం అనుకుంటున్నాము ఎస్ బ్లాస్ట్ చేస్తాం డెఫినెట్గా అరకిరి మాటలు మాట్లాడి అడ్డపోగులు మాట్లాడి తప్పించుకొని పోతామంటే పోనీయం ఈసారి మెడలు నువ్వు వంచుడు కానీ మేము వంచుతాం మీ మెడలు ఈ దేశ పౌరులుగా ఈ దేశంలో భాగస్వాములుగా మీ మెడలు వంచుతాం గ్యారంటీగా నువ్వు వంచుతావు మెడలు మేము మంచి చూపిస్తాం నీ మెడలు అడుగు అడుగును నిలదీస్తాం ఎస్